ఇక్కడ చాలా మంది పంతులు అయితే ఉన్నారు అమ్మవారిని డెకరేషన్ చేస్తున్నారు సో ఒక పంతులతో మాట్లాడదాము హాయ్ పంతులు హాయ్ అండి బాగున్నారా బాగున్నాను అండి సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరు ఏంటి నా పేరు పెంచలే స్వామి బద్వేలు నుంచి వచ్చాను ఆంధ్ర నుంచి వచ్చాను అండి ఆంధ్ర నుంచి సో మీ దగ్గర కూడా ఇట్లానే జరుగుతాయా బోనాలు పలారం బండి ఇవన్నీ అంటే మా దగ్గరికి ఇక్కడికి కొంచెం డిఫరెంట్ గా ఉంటది మా దగ్గర పలారం బండి అట్లా ఏమంటారు కానీ కాకపోతే కొంచెం అక్కడికి ఇక్కడికి కొంచెం డిఫరెంట్ గా ఉంటది సో అక్కడ బోనాలు ఎప్పుడు జరుపుకుంటారు అంటే అక్కడ దసరా నవరాత్రులు ఎక్కువ జరుపుతుంటారు ఇక్కడ ఆషాఢ మాసం ఎట్లారో అక్కడ దసరా నవరాత్రులు అక్కడ బాగా జరుపుతారు సో మీరు ఇక్కడ ఎన్నెన్ల నుంచి వస్తున్నారు ఇక్కడికి అంటే అన్నకు నాకు కొంచెం తక్కువ పరిచయమైన కూడా నేను కూడా ఇప్పుడు ఫస్ట్ టైం రావడం ఇక్కడికి మాది స్వయంభూ లక్ష్మీనరసింహ స్వామి బద్వేలు అక్కడ అక్కడ నుంచి అన్నగారు ఇన్విటేషన్ ప్రకారం ఈ రోజు ఇక్కడికి రావడం సో ఇక్కడ ఎంత మంది పంతులు ఉండొచ్చు మాక్సిమం ఎట్లా ఇక్కడ ఒక 60 మెంబర్స్ వచ్చారు ఈ రోజు పంతులు 60 మెంబర్స్ సో మార్నింగ్ నుంచి ఏమేం చేశారు అంటే హోమం వ్రతాలు అట్లా అన్నీ చేశారు ఇక్కడ విజయ గారు అని మెయిన్ ఆయన ఒక 60 మందిని తీసుకొచ్చారు పంతులు ఆయన ఇక్కడ దగ్గర దగ్గర 5 సంవత్సరాల నుంచి ఆయన అలంకరణ చేసి ఇక్కడికి వచ్చి ఆయన అలంకరణ చేసి 5 సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారిని అలంకరణ చేస్తూ అలంకరణ చేసిన తర్వాత అమ్మవారిని అక్కడికి తీసుకువెళ్ళి అమ్మవారు బయలుదేరేంత వరకు ఆయన ఇక్కడే ఉండి మళ్ళీ అమ్మవారికి అన్ని పూజా కార్యక్రమం లైఫ్ చేసుకుని తర్వాత ఆ రథం అనేది కదిలిస్తారు ఇక్కడ ఆయన మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఫస్ట్ టైం వచ్చారు అంటున్నారు కదా సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ రావడం ఇట్లా చేయడం ఇవన్నీ అంటే నేను ఎవ్రీ ఇయర్ వస్తుంటాను కాకపోతే బోయినపల్లి రావడం ఫస్ట్ టైం కొంచెం మంచిగానే అనిపిస్తుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ ఇక్కడ ఉన్నటువంటి జనాల యొక్క ప్రేమాను రాగాలు కానీ కొంచెం డిఫరెంట్గా కనపడుతుంది అంటే అందరూ మనాతనాన్ని కొని కొంచెం అన్న అన్నాను కానీ ఇట్లా కొంచెం పిలుపులో కొంచెం బాగానే ఉన్నాయి అందరూ కూడా ఎవరు కూడా ఆప్యాయతంగా బాగా పలకరిస్తున్నారు వచ్చే సంవత్సరం నుంచి కూడా మీరే వస్తారా ఇక్కడికి కంపల్సరీ నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్గా ఎందుకంటే ట్రిపుల్గా జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాన్ని కూడా మారుస్తారు ఇంకా గ్రాండ్గా ఇప్పుడు చూసిన జనం కంటే ఇంకా రెట్టింపు జనం ఇక్కడ ఉంటారు ఆ విధంగా జరుగుతుంది కూడా సాయన్న గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారా అంటే ఒక్క మాటలో ఇట్లా చెప్పాలి అని అంటే ఒక మాటలో చెప్పాలంటే సాయన్న అంటే ఆయన యొక్క ఫ్యాన్స్ అంటేనే సాయన్న ఎందుకంటే ఎవరితోనైనా కూడా మంచిగా ఉంటారు అన్న ఎవరితో ఎంతవరకు ఉండాలి అంతవరకు ఎక్కడ ఏదన్నా హెల్ప్ కావాలన్నా కూడా విత్ ఇన్ సెకండ్స్లో ఫోన్ కొట్టగానే అన్న ఇమీడియట్లీ హెల్ప్ చేయడం కానీ ఆయన చేసే తత్వం కానీ మంచి తత్వం చాలా వరకు బాగానే ఉంటుంది మంచిగా ఉండరు అందుకోసమే అన్న ఒక 1 వీక్ నుంచి కాల్ చేస్తున్నారు మీరు కంపల్సరీ రావాల్సామని అందుకనే మేము అన్న ఆహ్వానం మేరకు మేము వచ్చినాం సో థ్యాంక్ యూ పంతులు గారు అడిగిన క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. అమ్మవారిని చూస్తారు కదా ఎంత చక్కగా అలంకరించారో సో ఈ పంతులు గారు అలంకరించారనమాట సో మాట్లాడేద్దాం. నా పేరు విజయ్ కుమార్ శాస్త్రి. విజయ్ కుమార్ శాస్త్రి గారు మీరు ప్రతిసారి ఇక్కడికి వస్తూ ఉంటారా? నేను గత 3 ఇయర్స్ నుంచి ఇక్కడ వస్తున్న ప్రతి బోనాలకు నేనే వస్తా అలంకరణ చేయడానికి. అంటే మీకు అలవాట లేకపోతే ఇక్కడికి వచ్చాక ఇలా చేస్తున్నారా? అంటే నేను ప్రత్యేకంగా అన్న అభిమానం అని అన్న కోసం ప్రత్యేకంగా వస్తా ఇక్కడికి. అవునా? సో మీరు పంతులు అన్నారు కదా మీ మెడలో ఇదేంది? అంటే అది కాళికా మాత అది అనమాట అమ్మవారికి. యాక్చువల్ అమ్మవారికి పూజ చేస్తా కాబట్టి అమ్మవారితో ఒక మాల ఒకటి నేను వేసుకున్నా. అమ్మవారికి నార్మల్గా ఒకటే చీరతో అలంకరిస్తారు కదా సో ఇదే చీరలు ఎందుకు కట్టారు? ఈసారి ప్రత్యేకంగా అన్నగారు ఏం చెప్పారంటే ఎప్పుడు స్పెషల్గా 5 చీరలు కడుతున్నారు 2 చీరలు ఒక చీర కడుతారు ఈసారి ప్రత్యేకంగా అన్న ఏమనుకున్నట్టే 21 చీరతో అలంకారం చేయాలని చెప్పారు అన్నది సంకల్పం అది అన్నది. సరే అని చెప్పి అన్న ప్రకారమే ఓకే అన్న ఖచ్చితంగా 21 చీర కట్టేసి అని చెప్పి అమ్మవారికి 21 చీర అలంకారం చేయించడం జరిగింది. ఓకే థ్యాంక్ యూ పంతులు గారు.